మీరు ఒకవేళ మీరు ఏదైనా ఒత్తిడిని శరీరంలో గాని మనసులో గాని తయారు చేసుకుంటే ఇంకా మీకు మీ జీవితంలో వేరే ఏ శత్రువు అవసరం లేదు మెల్లగా మీకు మీరే వ్యతిరేకంగా పనిచేస్తుంటారు కేవలం శారీరక ఆరోగ్య విషయంలోనే కాదు అనేక ఇతర మార్గాల్లో మీకు అర్థమైందా మీ జీవశక్తుల్నే మీకు వ్యతిరేకంగా మార్చుకుంటారు ఇవాళ మనకు స్పష్టంగా తెలిసిందేమిటంటే ఎవరైతే ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారో వాళ్లు ఖచ్చితంగా రోగాల్ని ఆహ్వానిస్తున్నారు దీని గురించి ఏ సందేహం లేదు వైద్యపరంగా ఇది వాస్తవం కాని అంతేకాక మరెంతో జరుగుతోంది మీరు ఆహ్వానించేది అనారోగ్య పరిస్థితినే కాదు ఆరోగ్యం లేదా అనారోగ్య పరిస్థితులు మీరు మొత్తం ప్రపంచానికే ఎన్నో సమస్యల్ని తెచ్చిపెడుతున్నారు ఎందుకంటే దేనికైనా మీరు ఎలా ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నారో తదనుగుణంగా ఆ రకమైన పరిస్థితులను ఆ రకమైన వ్యక్తులను మీ దగ్గరికి ఆ రకమైన ఫలితాలను మీ జీవితంలోకి ఆహ్వానిస్తున్నారు అందువల్ల మనం మాట్లాడేది కేవలం ఒత్తిడిని జయించటం గురించి కాదు కేవలం మరి కొంచెం ప్రశాంతత గురించి మాట్లాడటం లేదు ఒకవేళ మీరు మీ జీవితాన్ని మీరు కోరుకున్న విధంగా చేసుకోవాలనుకుంటే కొన్ని ప్రాథమిక విషయాలను మీరు మీ చేతిలోకి తీసుకోవాలి లేదంటే మీరు మీ శక్తుల్ని కేవలం మీకే వ్యతిరేకంగా పనిచేయిస్తారు ఇంకా అంతేకాదు నేను ఇది ఒక బలీయమైన శత్రువు అని అనేది ఎందుకంటే సృష్టి యొక్క మూలం ఇక్కడే ఉంది ఈ మూల సృష్టి మీకోసం పనిచేయడం చాలా ముఖ్యం వ్యతిరేకంగా కాదు అవునా అవునా కాదా కాదా ఇది ఎంతో శక్తివంతమైంది ఇది ఎప్పుడూ మీకోసమే పనిచేయాలి ఒకవేళ ఇది మీకు వ్యతిరేకంగా ఉంటే మీ పని అయిపోయినట్లే ఎవ్వరూ మిమ్మల్ని కాపాడలేరు నేను మీకు చెప్తున్నాను ఒకవేళ మీలోని సృష్టి మూలం మీకు వ్యతిరేకంగా పనిచేయటం మొదలు పెడితే ఏది ఈ ప్రపంచంలో ఏదీ మిమ్మల్ని కాపాడలేదు అందువల్ల ఇది చాలా ముఖ్యమైంది ఇది కేవలం ఒత్తిడి నుంచి కొంచెం దూరంగా ఉండటం కాదు మరికొంచెం ప్రశాంతంగా ఉండటం మరికొంత సంతోషం ఇది దాని గురించి కాదు మీ జీవితాన్ని మీకు కావలసిన విధంగా తయారు చేసుకోవటం గురించి ఇందుకు చాలా ముఖ్యమేమిటంటే ముందు శరీరం తరువాత మనస్సు తరువాత శక్తులు ఈ విషయాలపై మనం అత్యంత శ్రద్ధ వహించాలి ఇది ఎంత ముఖ్యమైందంటే మీరు సంపాదించటం కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవటం ఏది కావాలనుకుంటే అది చేయటంలాగా ఎంతో ముఖ్యమైంది ఎందుకంటే అవన్నీ మీకు రావచ్చు అయినా మీరు బాధతోనే ఉండొచ్చు మీరే కాదు మీరు మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి ఎంతో కష్టాన్ని కలిగిస్తుండొచ్చు మీరు మంచో చెడో కావడం వల్ల కాదు కేవలం మీకు జీవితం గురించి తెలియదు మనుషులు ఒకరినొకరు బాధించుకుంటున్నారంటే వాళ్ళు మంచి లేదా చెడు అవటం వల్ల కాదు వాళ్ళకి కేవలం జీవన మార్గాలు తెలియకపోవటం వల్లనే అవునా జీజస్ కు వాళ్ళు మేకులు కొట్టడం మొదలు పెట్టినప్పుడు అతను చెప్పాడంటారు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు అన్నాడు అతను చెప్పేది అదే అజ్ఞానం ఒక్కటే సమస్య అవునా వాళ్ళు దుర్మార్గులని కాదు వాళ్ళు ఏదో దుష్టశక్తులు అని కాదు అజ్ఞానం మాత్రమే సమస్య వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళకి తెలీదు అదొక్కటే సమస్య అవునా